హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటో కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని పదిహేను ఎండుమిర్చిని అరకప్పు టమోటోల్ని చిన్న నిమ్మకాయ సేసి చింతపడిని నానబెట్టుకున్నాను పదిహేను వెల్లుల్ల రెబ్బల్ని తీసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల నూనెని యాడ్ చేశాను ఇప్పుడు ఈ ఎండుమిరకాయలని ఇందులో వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఎండుమిరపకాయలని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకోండి లేకపోతే మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగా ఎండుమిర్చి బాగా వే వేగేటట్టు ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి మాడిపోకుండా జాగ్రత్త పడండి ఇప్పుడు ఎండుమిర్చి వేగిపోయాయి కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే కడాయిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి సేపు ఫ్రై అయితే ఆ పచ్చి వాసన పోయి పచ్చడి రుచిగా ఉంటుంది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు లైట్గా కొబ్బరి ముక్కలు రోస్ట్ అయితే సరిపోతుంది ఈ విధంగా కొబ్బరి ముక్కలు లైట్గా ఫ్రై అయ్యే కదా ఇప్పుడు ఈ ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి వీటిల్ని కూడా పక్కన పెట్టి చల్లార్చుకోండి ఇప్పుడు అదే కడాయిలో టమాటో ముక్కల్ని కూడా వేసి నానబెట్టుకున్న చింతపండుని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో ముక్కలు చింతపండు బాగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోండి ఇవి మరి డ్రై రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది టమోటాలు బాగా వాడి దగ్గరకు వచ్చిందనగా ఈ విధంగా మగ్గేటప్పటికి మీరు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఆల్రెడీ చల్లార్చుకున్నాం కదా ఎండుమిర్చి కొబ్బరి అది యాడ్ చేయండి వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసేయండి ఇంకా రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా టమాటో చింతపండు అది కూడా వేసి ఫ్రై చేసుకోండి చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి మీకు కానీ సాల్ట్ సరిపోతే ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చింతపండు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవి వేసి నేను వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర చింతపండు వాటర్ లేకపోతే నార్మల్ వాటర్తో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి పోపును రెడీ చేసుకుందాం ఒక్కడా రెండు స్పూన్లు ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి ఇందులో ఒక రెండు ఎండుమిర్చి ముక్కల్ని యాడ్ చేశాను పోపు దినుసుల్ని యాడ్ చేస్తున్నాను ఇందులో ఆవాలు జీలకర్ర మినపప్పుని యాడ్ చేశాను పోపు అనేది కొంచెం ఫ్రై అవనియండి తర్వాత ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచి యాడ్ చేశాను ఒక రెమ్మ కరేపాకుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోండి పోపు ఫ్రై అవ్వగానే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ కొబ్బరి పేస్ట్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఈ పోపు వేయడంతోనే మీ కొబ్బరి పచ్చడి ఎంతో సువాసన అనేది యాడ్ అవుతుంది ఈ విధంగా పోపు బాగా కొబ్బరి పచ్చడికి కలిసేటట్టు మిక్స్ చేసుకోండి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని టేస్ట్ చేశారంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలిపండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ